కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముద్రగడతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని కొనియాడారు. 5 ఏళ్లుగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని తెలిపారు. జగన్ లాంటి నాయకుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావాలని అభిప్రాయపడ్డారు. రైట్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరారు. ఈరోజు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారావు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి దుర్గారావు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు పార్టీలో చేరబోతున్నారని చెప్పి నిన్న మన రాజ్యూస్ కథనాల ద్వారా ప్రజలకి తెలియజేస్తాం. దానికి అనుగుణంగానే ఈ రోజు పొద్దున్న 11 గంటలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయన్ని దగ్గరుండి మిథున్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ముద్రగడికి ఎటువంటి బాధ్యతలు అప్పగెప్తారన్నదపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ముద్రగడ నివాసానికి కోతవేటు దూరంలో ఉండే నియోజకవర్గం పక్క నియోజకవర్గం కావడంతో పిఠాపురం నుంచి ఏమైనా సరే ముద్రగడ రంగంలోకి దింపుతారా అన్నయ్య అని అయితే సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పుడు అది అధికారంగా ప్రకటిస్తారా? వంగగీత అనే ఇప్పుడు ప్రస్తుత నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్న వంగగీతను పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి ఏ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు చేస్తారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా కాపు ఉద్యమరేతన ముద్రగడని ఈ తూర్పు అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే కాపు సామర్థ్యవర్గం అధికంగా ఉంది. దాని చేతం ఈ ప్రచారం ద్వారా మొత్తం ముద్రగడను వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకునే ఉద్దేశం కూడా ఉంది. దాని భాగంగా కూడా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా మరియు గుంటూరు జిల్లాలో కాపు సామర్థ్యవర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అయితే ముద్రగడని రంగంలో దింపి అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా కూడా ప్రచారం చేయిస్తారని చెప్పి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోపక్క కాపు ఉద్యమేత ముద్రగడ పద్మనాభం చేరికతో వైఎస్ఆర్సీపీ పార్టీలు కాపు ఓటు బ్యాంక్ కూడా వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. దాంతో పాటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఏమైనా వ్యతిరేకంగా పోటీ చేయిస్తే ఏ విధంగా ఉంటుంది, ఆపోజిట్ గా పోటీ చేస్తారని ఇప్పుడే అయిపోయాక మరి ఇతర సర్వేలు కూడా గత కొంతకాలంగా సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వే నివేదికలు కూడా సాయంత్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన దానికి అనుగుణంగా ఏ విధంగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఆపోజిట్ లో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న సర్వే నివేదికల ఆధారంగా కూడా ముద్రగడని పవన్ కళ్యాణ్ ఆపోజిట్ లో నిలబెట్టి కాపుని కాపు సామర్థ్యవర్గం చేతనే ఓడించే విధంగా అయితే జనసేనని ఓడించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా పథకాలు రూపొందిస్తున్నారు. ఆ పథకాలకు అనుగుణంగానే ఈ రోజు చేరిక అనంతరం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారుస్తారా లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పర్యటించి కాపు ఓటు బ్యాంక్ ని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరతారన్నది చూడాలంటే మరి ఈ కొన్ని గంటలు వేచి చూడాల్సింది. ఎస్, అంటే ఏదైతే మీరు అన్నట్లుగా పిఠాపురానికి సంబంధించి కూడా ఆయన నిలబెట్టే యోచనలో వైసీపీ ఉన్నట్లుగా ఇప్పటికే కొంత వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్కి పోటీగా లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనేటువంటి ఒక నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకోవడంలో వైసీపీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఎలా భావించాలి దుర్గారావు? కాపు ఓటు బ్యాంక్ ని జనసేన పార్టీకి దూరం చేయాలనేదే ముఖ్య ఉద్దేశంతో ముద్రగడ టార్గెట్ చేసింది. ముద్రగడతో అయితే గత 2 సంవత్సరాల నుంచి కూడా చర్చలు జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీకి ఉన్న కాపు సామర్థ్యవర్గ ఓటుని దూరం చేయాలంటే అదే కాపు సామర్థ్యవర్గంలో మంచి చరిష్మా కలిగిన నేత కావాలి. కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత
శరీష్ నాగర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా కాపు రిజర్వేషన్ల గురించి ఉద్యమం చేసిన సమయంలో కూడా ఆయనకి కాపు సామజ్వర్గం అండదండగా నిలబడడంతో కాపు సామజ్వర్గం జనసేన పార్టీకి దూరం చేయాలి, ఆ ఓట్లు తేల్చాలంటే ముద్రగడ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరితే అది మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరింత చేరువయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ కాపు సామజ్వర్గం 25% ఓటు బ్యాంక్ ఉంది. ఆ 25% లో కనీసం ముద్రగడ నిటివైపు తీసుకుంటే ఒక 10% ఓటు బ్యాంక్ టర్న్ అయినా కూడా అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ గా ఉంటదని చెప్పి కాపు సామజ్వర్గం ఓటు బ్యాంక్ చేల్చడానికి ముఖ్యంగా ముద్రగడ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నెట్టి పరిస్థితుల్లో ఓడించే విధంగా అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పథకాలు రచిస్తుంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ లో పోటీ పెడితే పిఠాపురంలో కాపు సామజ్వర్గం ఓటర్లు దాదాపు 65% వరకు ఉన్నారు. వాళ్ళందరినీ ఇంపాక్ట్ చేసి ఇటువైపు లాగితే కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఓటమి పడే అవకాశం ఉంది. కాబట్టి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఆపోజిట్ లో ముద్రగడ కూడా నిలబెట్టిన మనం ఆశనే పోనక్కర్లేదు. అది మరియు కొన్ని గంటల్లో ఉన్న ప్రకటన వచ్చే అవకాశం కూడా లేకపోలేదంటూ సీఎంఓ కార్యాలయం దగ్గర విశ్వసనీయ వర్గాల నుంచి మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.